నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం నగరంలోని పెద్దూరు జగనన్న లేఅవుట్లలో దాదాపు 780 ఇళ్లు నిర్మాణం చేపట్టనున్నారు. అయితే నీళ్లు, రోడ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించకుండా జగనన్న కాలనీలో ఇళ్లు కట్టుకోవాలంటే లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ పక్క ఉగాది కల్లా గృహ ప్రారంభం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశిస్తుంటే, ఇక్కడ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని పెద్దూరు లేఅవుట్లో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులు కల్పించకుండా ఇల్లు నిర్మించాలంటూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావడం దారుణమన్నారు. నీళ్లు, రోడ్లు, విద్యుత్ లేక జగనన్న ఇచ్చిన ఇళ్లను సకాలంలో కట్టుకోలేకపోతున్నామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు, నీళ్లు, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జగనన్న కాలనీలో నీటి సరఫరా లేకపోవడం వల్ల ఇంటి నిర్మాణం పగుళ్లకు దారితీస్తుందని అన్నారు. ఇక చేసేదేమీ లేక పోర్టబుల్ చేతి పంపులు 12,000 చెల్లించి వేయించుకోవడం, అద్దెనీళ్ల ట్యాంకుల ద్వారా 700 నుంచి 1,000 రూపాయల వరకు నీళ్లను కొనుగోలు చేస్తున్నారని వివరించారు. ఇంకా విద్యుత్ లేక అక్రమ విద్యుత్ వినియోగానికి లబ్ధిదారులు పాల్పడుతున్నారన్నారు. అధికారుల ఒత్తిళ్లతో, ఆర్థిక అప్పుల భారంతో స్థానిక మౌలిక సమస్యలు ఉన్నప్పటికీ ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. కనీసం గ్రావెల్ రోడ్డు కూడా కాకుండా మట్టిదారులే ఉండడం దారుణమన్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చే 180,000 రూపాయలు ఏమాత్రం సరిపోవని, పెరిగిన ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలకు అనుగుణంగా కనీసం 5,00,000 రూపాయలు ఇవ్వాలన్నారు. కనీసం లేఅవుట్లలోకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడం గమనార్హం. ప్రధాన రహదారి నుండి లేఅవుట్ కాలనీలోకి తక్షణమే రోడ్డు నిర్మించాలని కోరారు. మోస్తున్నారు, మోసేదా చెప్పకూడదు. నువ్వు పక్కరా వేసుకుని ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.